దేశ రాజకీయాల దశ దిశ మార్చిన అభినవ అంబేద్కర్ ఎన్టీఆర్ అన్నారు రేవంత్ రెడ్డి. తెలుగు వారి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానాయకుడిని ప్రభుత్వం అవమానించిందన్నారు రేవంత్. రాష్ట్ర ప్రభుత్వ తీర్పుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అభినవ అంబేద్కర్ లాంటి వ్యక్తి అయిన నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని అధికారిక లాంఛనాలతో ప్రభుత్వం చేయాల్సింది పోయి మా పార్టీకి సంబంధించిన నాయకులు మేము నిర్వహించుకుంటామంటే అనుమతి ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా పర్వాలేదు, రాష్ట్ర ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతో చేస్తుందని మేము అనుకున్నాం. చేయకపోను, అవమానానికి గురి చేసిను. ఈరోజు ఎన్టీఆర్ గారి దగ్గర అక్కడ బండలు పగిలిపోయి అక్కడ రకరకాలుగా అవి శిథిలావస్థ చేరుకుంటుంటే ప్రభుత్వం వాటిని రిపేర్ చేయాల్సింది పోయి గాలి కొదిలేసిను. మేము చేసుకుంటామంటే అనుమతిస్తలేరు, మీరు చేయడం లేదు.